ఎక్సెప్షన్ మెంబర్ల కి వాళ్ళకి స్థానం కేటాయించడం జరిగింది. ప్రశాంతంగా మొదటి మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ కి ఇప్పుడున్న సభకు అధ్యక్షత వహించిన పెద్ద మనిషి రాలేదు. మరి ఎందుకు రాలేదో వాళ్ళకి మాత్రమే తెలుసు. బ్రహ్మాండంగా మీటింగ్ చేసుకున్నాము, ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెక్ చేసుకున్నాము, ప్రశాంతంగా మీటింగ్ ముగిసింది. ఈ రోజు రెండవసారి మీటింగ్ పిలిచి మీటింగ్ లో ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా, మహిళలని కూడా పట్టించుకోకుండా, మహిళలంటే చింతచూప, మహిళల పక్కన నేనెందుకు కూర్చోవాలని అహంకారమా, లేకపోతే నన్ను ఎమ్మెల్యేగా ఇంకా ఆయన గుర్తించట్లేదా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చిన్నచూప, మరి ఏమిటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. నాకు కుర్చీ తీసేసి నాకు కింద కుర్చీ వేస్తారు. ఇది కుర్చీ కోసం కాదు, ఈ కుర్చీ కోసం ఏ పోరాటం జరగదు. అంతకంటే పెద్ద కుర్చీ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎంతో ఆశలతో నాకు ఎమ్మెల్యేని కుర్చీ ఇచ్చింది. అది చాలు. ప్రజా సమస్యల కోసం పోరాడతాము, ప్రజా సమస్యలు ప్రజల దృష్టికి తీసుకొస్తాము. అలాగనే ఈ కార్పొరేషన్ లోని అవినీతి భరతం పట్టడం జరుగుతుంది. వాళ్ళ అవినీతి భాగోతం బయటకు పెట్టి వాళ్ళని బయటికి లాగడం జరుగుతుంది. నిన్న ఈ యొక్క పెద్ద మనిషి ఎప్పుడు ఏ అవకాశం ఇయ్యని కార్పొరేషన్ లోని మహిళా మెంబర్లకి రక్షణ లేదు అని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి పంపించారు. ఎవరికి రక్షణ లేదు? మహిళలక, లేకపోతే ఈయనక? ఈయనకెందుకు రక్షణ లేదు అంటే ఈయన అవినీతి భాగోతాలు వెతుకుతాము, మాట్లాడతాము అని చెప్పేసి ఈయనకు రక్షణ లేదని మహిళలను కవచంగా తీసుకొని పోయి మహిళలను ముందుకేసి ఈయన ఈ రోజు రక్షణ పొందాలనుకుంటున్నారు. ఇదే మహిళలు గత 3 సంవత్సరాల నుంచి ఇదే కార్పొరేషన్ హాల్లో ఉన్నారు. ఎన్నిసార్లు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, ఎన్నిసార్లు ఈ మహిళలు ఏ సమస్యల గురించి చర్చించినారు? నేను అడుగుతున్నాను, మహిళలు మీరు మల్టీ టాస్కర్స్, ఉమెన్ పవర్, మీరు బయటికి రండి. ఇలాంటి అవినీతి తిమింగలాల చాటున వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటుంటే వాడబడుతూ వాళ్ళకి మీరు కాపాడాల్సిన అవసరం లేదు. మీరు గెలిచింది ప్రజల కోసం, ప్రజా సేవ చేయడం కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం. ఇలాంటి అవినీతి తిమింగలాల యొక్క అవినీతి ఆలోచనలో మీరు భాగం కావద్దండి. మీరు రండి, కడపను పునర్నిర్మిద్దాము, కడపలోని సమస్యల కోసం మళ్ళా పోరాడుదాము, కడప కోసం పనిచేద్దాము, కడప సమస్యల కోసం పనిచేద్దాము, మహిళల కోసం పనిచేద్దాము. మీరు ముందుకు వస్తే ఏ నిమిషం ఏ సెకండ్ అయినా మీకోసం ముందుకు రావడానికి మీ మాధవ అక్క రెడీగా ఉంది. మీతో ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది ప్రజా సమస్యల కోసం మనం ఇవ్వాల్సిన పిలుపు. ఇది కాదు, ఈ యొక్క పెద్ద మనిషికి కుర్చీలు తీసేస్తే నన్నేదో అవమానించినాడు అనుకుంటాడు. ఈయన దగ్గర నుంచి నాకేం మర్యాద అవసరం లేదు, ఈయన కుర్చీ తీసేస్తే నాకు అమర్యాద, ఈయన కుర్చీ పెడితే నాకు అమర్యాద అనుకుంటున్నారు. కానీ నేను రాజకీయాలు తెలిసి రాజకీయాలు పండిన ఈయన లాంటి కురవృద్ధుని కాదు. నాకు రాజకీయాలు తెలియదు. బాబు గారు, నా భర్త రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారు ఒక పెద్ద ప్రయోజనం కోసం నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ప్రజాసేవల కోసం పనిచేయడానికి నేను ఇక్కడ పోరాటం జరిగిందని ప్రజలు కూడా ఆ విధంగానే ఆశించి నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఈ రోజే కాదు, గత 5 నెలల నుంచి ప్రతినిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తీసుకుంటూ ఎక్కడ గార్బేజ్ ఉన్నా అక్కడ నిలబడి కార్పొరేషన్ సిబ్బందిని పిలిపించి తీసిన సందర్భాలు కోకొల్లలు. ఏ రోజైనా ఈ యొక్క పెద్ద మనిషి ఈ కార్పొరేషన్ సంబంధించి శానిటేషన్ గానీ, వాటర్ గానీ, ఎలక్ట్రిసిటీ సంబంధం గానీ, మహిళల సమస్యలు గానీ, పేదవాళ్ళ సమస్యల గురించి ఏ రోజైనా పట్టించిన పాపన ఉందా? అక్రమ సంపాదన ఎక్కువ చెప్పను. చెప్పాలనుకుంటే ఎంక్వైరీలు అన్ని బయటకు వస్తాయి. ఈయన కార్పొరేషన్ ధనాన్ని తన సొంత వెహికల్ కు వాడుకుంటూ కార్పొరేషన్ సంబంధించిన నిధులని అవుట్ సోర్సింగ్ కారు కోసం ఆయన విడుదల చేసుకుంటున్నాడా లేదా అనేది మీరందరూ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. గత 8 సంవత్సరాల నుంచి సొంత కారు వాడుకుంటూ కార్పొరేషన్ దగ్గర నుంచి రెంటెడ్ కారు వాడుకుంటున్నానని చెప్పి డ్రైవర్ కి, పెట్రోల్ కి, డీజిల్ కి, కారుకి అలవెన్సులు తీసుకుంటున్నాడు లేదని చాలు. ఇది ఒక్కటి చాలు అవినీతి ఆరోపణ. ఇంకా కొల్లలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆలోచిస్తే దేవుని పడక, కడప, కృష్ణా సర్కిల్ రోడ్డు ఎందుకు ఆగింది? ఎవరు తీసుకున్నారు వర్కులు? ఎందుకు ఆగింది? వాటి మీద చర్యలేంటి? భూగంగ పక్కన 2 కాలువల పక్కన, భూగంగ 2 వాల్స్ పక్కన రోడ్లు ఎందుకు ఇంకా కాలేదు? 2020లో శంకుస్థాపన చేశారు, పదే పదే టెంకాయలు కొట్టారు. వాటి పరిస్థితి ఏంటి? ఈ రోజు వాటర్ పరిస్థితి ఏంటి? నీటి సమస్య 10 సంవత్సరాల నుంచి ఈయనే అధికారంలో ఉన్నారనుకుంటున్నారు కదా, మరి సమస్య ఎందుకు తీర్చలేదు? దానితో పాటు చిన్న చౌకు పరిస్థితి ఏంటి? చిన్న వరద వస్తే ఈ రోజు చిన్న చౌకు మునిగిపోయే పరిస్థితి ఉంది. అప్సరా సర్కిల్ డెవలప్మెంట్ ఎందుకు ఆగిపోయింది? సర్కిల్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? కడపలో ఇన్ని సర్కిల్స్ ఏర్పాటు చేశారు, అప్సరా సర్కిల్ జరగకుండా ఆపినది ఎవరు? ఇది ప్రశ్నిస్తానా? నా కుర్చీ తీసి నన్ను డిసప్పాయింట్ చేసి నన్ను బాధ పెడితే కడో ఇంటికి పోయి ఏడుస్తానని అనుకుంటారా? 2024లో మహిళలము
మేమితో పోరాడగలిగే శక్తి యుక్తులు సంసామధ్యం అన్ని ఉన్నవాళ్ళము మీలాంటి అవినీతి తిమింగలాలను బయటికి లాగడం జరుగుతది మీ బాగోతం ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతది ఒక మహిళ ఎమ్మెల్యేగా మీ ప్రామాణికతతో అసెంబ్లీలోన మాట్లాడటం అవసరం ఎందుకు మాట్లాడాలండి చాతగాకపోతే మాట్లాడాలా ఇక్కడే నిలబడుకుంటాను ఇక్కడే మాట్లాడతాను ఇక్కడ ప్రజా సమస్యలు ప్రజల దృష్టికి తీసుకొస్తాను పని చేస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను కడపన అభివృద్ధి చేస్తాను జై మహా